మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఏదైతే ముందు 14 లక్షల కోట్లని ప్రచారం చేసి చివరికి అసలు అప్పు ఎంత అని అధికారికంగా చెప్పిన లెక్క ఎంత అంటే 438,278 కోట్లు. ఇక మిగతా ఇవన్నీ ఏంటంటే కార్పొరేషన్ రుణాలు, పౌర సరఫరాల సంస్థ బకాయిలు అంటే బిల్లుల బకాయిలు కూడా అందులో చూపించేశారు. కార్పొరేషన్ రుణాలు యాడ్ చేయాలి ప్రభుత్వ రుణానికి, ఆ మొత్తం కలిపితే 7 లక్షల కోట్లు. మనం ఎన్నోసార్లు అనుకున్నది అదే. అదే సందర్భంలో మిగతావన్నీ కూడా బిల్లులు పెండింగు అవన్నిటి కూడా కలిపి చూపెట్టారు. అదే చంద్రబాబు గారి టైంలో అప్పులలో అవన్నీ పక్కన పెట్టేసి చెప్తూ వచ్చారు. అదే నడిచింది, గతంలోనూ నడిచింది, ఇప్పుడు అదే నడుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అప్పటి ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చినటువంటి లెక్కలు ఏదైతే కాన్సెప్ట్ ఇప్పటిదాకా జరిగినటువంటి ఇష్యూస్ మీదన చంద్రబాబు గారికి సంబంధించినటువంటి శ్వేతపత్రం మీద మాట్లాడుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి 7 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు అన్నటువంటిది చెప్పుకొచ్చారు. తీరా చూస్తే ఇప్పుడు మళ్ళీ ఈ లెక్కలు ఎట్లా తేడా వచ్చింది అన్నటువంటిది ప్రశ్నించారు. ఎట్లా తప్పు చెప్పారు అన్నటువంటిది అర్థమైంది కదా అని ప్రశ్నించారు. రాష్ట్ర అప్పుల మీద వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలి కావాలంటే అన్నటువంటి లెక్కలు చెప్పుకొచ్చారు. తమ హయాంలో 2014-19 మధ్య స్థూలోత్పత్తి బ్రహ్మాండంగా పెంచామని చంద్రబాబు వైట్ పేపర్లో చెప్పుకోవడం తప్పుపట్టారు. కోవిడ్ పీరియడ్ అది లేని కాలంతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు. నిజం చెప్పాలని టీడీపీ పాలన కంటే తమ హయాంలోనే స్థూలోత్పత్తిలో కాస్త వృద్ధి సాధించామని ఆయన 2014-19 వరకు దేశ స్థూలోత్పత్తిలో రాష్ట్ర స్థూలోత్పత్తి 4.47% అయితే 2019-24 వరకు 4.82% నమోదైందని, అది 0.4% ఎక్కువని చెప్పుకొచ్చారు. అలాగే తమ హయాంలో 14-19 మధ్య స్థూలోత్పత్తి పారిశ్రామిక రంగానికి సంబంధించి అసత్య ప్రచారాలు చేశారు. దేశ జీడిపిలో రాష్ట్ర జీడిపి వాటా 2014-19 దాకా 2.98 ఉంటే 2019-24 దాకా 4% అని గుర్తు చేశారు. తమ హయాంలో 1.1% పెరిగిందని, అయినా తమ పాలనలో ఇక్కడికి పరిశ్రమలు రాలేదని అసత్య ప్రచారం చేశారని ఆక్షేపించారు. రాష్ట్రంలో టీడీపీ పాలన చివరి ఏడాది 2018-19 తలసరి ఆదాయం 1,54,031 రూపాయలు, ఆ పెరుగుదల 11.38%. అదే జగన్ ప్రభుత్వంలో 23-24 తలసరి ఆదాయం 2,19,518 రూపాయలు, అది 13.96% పెరుగుదల అని చెప్పారు. దీంతో మన రాష్ట్రం 18వ స్థానం నుంచి 13వ స్థానానికి ఎగబాకిందన్నారు. అలాగే సులభతర వాణిజ్యం ఈఓడిబిలో రాష్ట్రం వరుసగా 1గా నిలిచిందని బుగ్గన గుర్తు చేశారు. అది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. అదే సందర్భంలో టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రం మద్యం విక్రయాలు ప్రైవేట్ వారి చేతిలో ఉండే, అదే మేము వచ్చేటప్పుడు అప్పుడు సిండికేట్గా ఏర్పడి ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మారని గుర్తు చేశారు. మరొక పైన తమ ప్రభుత్వం రాగానే వైన్ షాపులు 33% తగ్గించడంతో పాటు అన్ని పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు రద్దు చేశామని చెప్పారు. షాపులను పూర్తిగా ప్రభుత్వం నడపడం, మద్యం విక్రయాలు తగ్గించడం, మరోవైపు ధరలు పెంచడం మూలంగా మద్యం అమ్మకాలు తగ్గిన ప్రభుత్వ ఆదాయం పెరిగిందని చెప్పారు. అదే సందర్భంలో అన్నిటికంటే ఎక్కువగా జీతభత్యాలకు 95,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందన్న ఆయన, జీతభత్యాల వ్యయం ఉద్యోగులకు 42% ఫిట్మెంట్ వల్ల పెరిగిందన్నారు. మరోవైపు సామాజిక పెన్షన్ల వ్యయం 33,000 కోట్లు అయితే దాన్ని కూడా ఇతరులకు ఎలా ఆపాదిస్తారని నిలదీశారు. నాడు రాష్ట్ర అవసరాల కోసం అప్పు చేస్తే అప్పులతో నెట్టుకొస్తున్నాం నిత్యం దుయ్యబట్టిన ఎల్లో మీడియా, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అదే పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.